హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్కి వచ్చేటప్పటికి ఈరోజు ఇక్కడ మనం చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి వాటర్ అనేది ఫోర్స్ అనేది రావట్లేదు, చుక్కా చుక్కా వస్తున్నాయి, ఫోర్స్ అనేది రావట్లేదు. ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముందుగా మనం అడిగిన విషయం ఏంటంటే ఫిల్టర్స్ ఎన్ని సంవత్సరాలు అయింది మార్చి, 2 సంవత్సరాల నుంచి ఇవే ఫిల్టర్స్ వాడుతున్నారు మార్చలేదంట. ఇలాంటి సందర్భాల్లో మనకు ఫిల్టర్స్ బ్లాక్ అయినప్పటికీ ఏ ఫిల్టర్ ఆ ఫిల్టర్ టెస్టింగ్ చేసుకోవచ్చు. అయితే మనకు 2 సంవత్సరాలు అయిందంటున్నారు కాబట్టి ఫిల్టర్స్ మార్చేద్దాం, పెద్ద ఖర్చు ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఫిల్టర్స్ మార్చినంత మాత్రాన ఫోర్స్ పెరుగుతుందా అంటే మనకి ముందు మోటార్ కూడా టెస్టింగ్ చేసుకోవాలి ఎలా ఉంది అని. అయితే మోటార్ టెస్టింగ్ చేశాను, ప్రెజర్ అది బాగుంది, అయితే ఫిల్టర్స్ బ్లాక్ అయి ఉండొచ్చు. అయితే ఫిల్టర్స్ మార్చినంత మాత్రాన ఫోర్స్ వస్తుందా, రాకపోతే మెమరీని కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే ఇక్కడ మనకి యూవీ ఉంది. అంటే మనం మీరు గనక కొత్తగా వీడియోలో చూసి వర్క్ నేర్చుకుని చేయాలనుకుంటే మాత్రం యూవీతో జాగ్రత్తగా ఉండండి. అక్కడ మీరు బయటకు తీసే టెస్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్త యూవీ రేస్తో. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఫిల్టర్స్ గమనించుకుంటే కొత్త ఫిల్టర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం మార్చేద్దాం. ఫిల్టర్స్ ఏముంటాయి మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను, సెగ్మెంట్ ఫిల్టరు, ఫ్రీ కార్బన్ ఫిల్టరు, పోస్ట్ కార్బన్ ఫిల్టరు. ఈ 3 ఫిల్టర్స్ మనం ఇక్కడ మార్చిన తర్వాత చూద్దాం, టెస్టింగ్ చేద్దాం. అయితే వాస్తవానికి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఫిల్టర్స్తో కూడా మెమరీని కూడా మార్చుకుంటే మంచిది. అయితే ఏంటంటే బడ్జెట్ పరంగా తగ్గేటట్టు చూడండి మేస్త్రి గారు అన్నారు. తప్పని పరిస్థితుల్లో మార్చాలండి, 2 సంవత్సరాలు అయింది మెమరీని కూడా అన్నాను. ముందుగా ఫిల్టర్స్ వేసి చూద్దాం. మనకి ఇక్కడ మీరు గమనించుకుంటే 3 ఫిల్టర్స్ తీసుకురావడం జరిగింది. ఒక సోలనైట్ వాల్ అంటే ఎస్వీ అంటారు కదా, ఒక ఎస్వీని తీసుకొచ్చాం, ఒక మెమరీని కూడా తీసుకొని రెడీగా చేసాం. అయితే ఇక్కడ వచ్చిన కంప్లైంట్ చూద్దాం. మనం షాప్కి వెళ్ళి ఇవి 3 కూడా ఇవన్నీ కూడా కొనకరావడం జరిగింది. అయితే మనకు అందుబాటులో ఉంటాయి షాపులు, ఎప్పుడు కావాలన్నా వెళ్ళి మన షాపులకి వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మెయిన్గా వాళ్ళు చెప్తుంది అంటే వాటర్ ఫోర్స్ రావట్లేదు, అదే వాళ్ళ ప్రాబ్లం. అయితే ముందుగా మనకి ఈ ఫిల్టర్స్ సంబంధించి రిపేర్ చేసేది ఏముండదు, మనకి ఏ కంప్లైంట్ వస్తే అవి తీసి మనం కొత్త వేసుకోవటమే. ఫిల్టర్స్కి సంబంధించి మార్చి చూద్దాం, మారిస్తే ఒక అవగాహన అనేది వస్తుంది మీకు. చక్కచక్క వీడియోని అనేది చూపిస్తాను. తప్పని పరిస్థితుల్లో ఫోర్స్ రాకపోతే మెమరీని కూడా మారుద్దాం. సరే, పక్కన పెట్టేసి మెమరీని ముందుగా మనం ఇది చూశారు కదా ఎస్వీ సోలనైట్ వాల్, ఇది కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఇది కూడా తీసేద్దామని నిర్ణయించుకున్నాను, కొత్తది వేసేద్దాం. ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక ఎప్పుడైనా సరే రిపేర్కి వెళ్ళినప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న బూస్టర్ పంపులు ఏమిటి, ఉన్న మెమరీ కెపాసిటీ ఎంత, ఎఫ్ఆర్ ఎంత వేసింది అనేటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే అన్ని వాటర్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లకు సంబంధించి ఒకే రకంగా ఉండవు, అక్కడ ఉన్న ప్యూరిఫైయర్ని బట్టి మనకు రకరకాలుగా ఉంటాయి. అందులో అవి చూడండి, చూసుకొని మీరు ఒక అవగాహన కలిగి ఉంటే మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు సేమ్ తెచ్చేయడానికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇకపోతే మీకు ఈ మాటల్లోనే ఫిల్టర్స్ మార్చేశాను, నేను మీకు చూపించలేదు కానీ చూశారు కదా ఫిల్టర్స్ అనేది మార్చేశాను కొత్తవి, అయినప్పటికీ వాటర్ ఫోర్స్ అనేది రావట్లేదు. కారణం ఏంటంటే మనకి మెమరీ కార్డ్ ట్యూబ్ తప్పించి బయటికి వేసాను, అయినప్పటికీ కూడా రాలేదు. ఇవి పాతవి చూశారు కదా, ఈ పాతవి తీసినప్పటికీ కూడా ఫిల్టర్స్తో పని జరగల, ఫోర్స్ లేదు. అయితే ఏంటంటే మెమరీని ఖచ్చితంగా మార్చాల్సిందే. కారణం ఏంటంటే ఫిల్టర్సే బ్లాక్ అయినాయి అని చెప్పలేము ఖచ్చితంగా, ఎందుకంటే మెమరీలో కంప్లైంట్ ఉన్నా ఇలా ఉంటుంది. మెమరీని మార్చి చూసిన తర్వాత ఫోర్స్ వచ్చింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఫిల్టర్సే బ్లాక్ అవుతాయి ఏం లేదు, మెమరీలో కూడా కంప్లైంట్ ఉంటుంది. మెమరీని మార్చాం ఫిల్టర్స్తో పాటు, ఇప్పుడు సమస్య అనేది పరిష్కారమైంది. ఈ విధంగా ఈరోజు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి ఒక ఎలక్ట్రీషియన్ ప్లంబర్గా ఈ విధంగా మనం కంప్లైంట్ అనేది క్లియర్ చేయడం జరిగింది. ఓనర్ గారు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. అయితే ఫ్రెండ్స్, మనకి ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్కులు తక్కువగా ఉన్నప్పుడు ఇలాగ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి కూడా మీరు వర్క్ నేర్చుకుంటే మీకు కాస్త ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశం మీద ఈ వీడియోలు అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము నేర్చుకున్నాము, చేయగలుగుతున్నాం, చాలా వరకు కూడా మనం కంప్లైంట్లు క్లియర్ చేయగలుగుతున్నాము, కొత్తవి బిగించగలుగుతున్నాము, మీరు కూడా నేర్చుకోండి. అయితే యూవీ ఉన్నప్పుడు కాస్త టెస్టింగ్ చేసేటప్పుడు అది మీకు జాగ్రత్తగా ఉండండి కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇక ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి మీరు టీడీఎస్ల టెస్టింగ్ కూడా తెలుసుకోండి. టీడీఎస్ మీద అవగాహన కలిగి ఉండాలి, ఎంత ఉండాలి వాటర్లో, ఎక్కువ ఉంటే ఎలా తగ్గించాలి, తక్కువ ఉంటే ఎలా పెంచుకోవాలి, అన్నీ కూడా మీకు అవగాహన కలిగి ఉండాలి. ఇక మనం ఈ ఫిల్టర్స్ సంబంధించి మనకి మార్చిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మెమరీ ద్వారా మనకు ఫోర్స్ అనేది తేగలిగాం. ఇక టీడీఎస్ అనేది కూడా మనం టెస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఆన్లైన్లో మీటర్లు ఉంటాయి, తెప్పించుకోండి, పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. ఈ విధంగా చూసుకోవాలి టీడీఎస్ అనేది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొంత అవగాహన కల్పించానని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ జిఎంఆర్ బాయ్.